శమంతకాస్ ఇన్ఫ్రాస్వారీ శమంతకాస్ ఆరం ప్రీమియం 2, 3 and 4 బిహెచ్కే లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ నియర్ ప్రగతి నగర్ కమాన్ బాజపల్లి హైదరాబాద్. చేశారని రుజువైతే సౌదీ అరేబియాలో 4 రోజుల్లోగా నిందితుడి తల నరికి చంపేస్తారు. ఈజిప్ట్ లో వారంలోగా ఉరితీస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో అయితే పబ్లిక్ గా కాల్చి చంపుతారు. పక్క దేశాలైన చైనా, పాకిస్తాన్ తో పాటు ఇరాన్, యుఏఈ, నార్త్ కొరియాలోను రేప్ కు ఉరిశిక్షే విధిస్తున్నారు. మరి మన దేశంలో ఏం జరుగుతోంది? నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కోల్కతా జూనియర్ డాక్టర్ పై 9 రేప్ జరిగింది. దాదాపు 10 రోజులు కావస్తున్నా ఇప్పటిదాకా నిందితుడికి ఎలాంటి శిక్ష పడలేదు. జరిగింది రేప్ కాదు, గ్యాంగ్ రేప్ అనేలా పోస్ట్ మార్టం నివేదిక వచ్చినా మిగతా నిందితులు ఎవరు అనేది ఇప్పటికీ కనిపెట్టలేదు. 2012లో నిర్భయ, ఇప్పుడు జూనియర్ డాక్టర్, అప్పుడు ఢిల్లీ, ఇప్పుడు కోల్కతా. 12 ఏళ్లలో ఏం మారింది? ఏమీ మారలేదు. రేపులు జరుగుతూనే ఉన్నాయి. మనం రోడ్డుపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్నాం. సోషల్ మీడియాలో ఆవేదన వెళ్ళగక్కుతున్నాం. రేప్ చేసిన వాడు మాత్రం 4 రోజులు జైల్లో ఉంటున్నాడు. దర్జాగా బెయిల్పై బయటకొస్తున్నాడు. నిజంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన సిస్టమ్ గురించి ఒకే ఒక్క డైలాగ్లో తేల్చేశాడు. మీకు టెంపర్ సినిమాలో కోర్ట్ సీన్ గుర్తుండే ఉంటుంది. క్రైమ్ చేసేటప్పుడు మీకు భయం వేయదా అని జడ్జ్ కోటా శ్రీనివాసరావు ఎన్టీఆర్ను అడుగుతాడు. అప్పుడు ఎన్టీఆర్, భయం ఎందుకు సార్, మహా అయితే లైఫ్ వేస్తారు, వేసుకోండి. 100 సెక్షన్లున్నాయి, 100 ఫిట్టింగ్లున్నాయి. ఈ కోర్ట్ కాకపోతే ఇంకో కోర్ట్ సార్. మాకు నచ్చిన అమ్మాయిని వెంటనే రేప్ చేయగలుగుతున్నాం. మీరు వెంటనే శిక్ష వేయగలుగుతున్నారా? అంతెందుకు, రేప్ చేశామని మేమే ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని రేపోయేలుండో ఉరితీయగలరా అని ఎన్టీఆర్ ప్రశ్నిస్తాడు. ఈ ఒక్క సీన్ సొసైటీలో అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలన్నిటినీ కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఇప్పుడు కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులోనూ ఇదే జరుగుతోంది. ఇప్పటిదాకా ఏం జరిగిందో మీకు తెలుసు, కానీ మీకు తెలియని కొన్ని సంచలన విషయాలను నేను మీకు చెప్పబోతున్నాను. గుండెలు రాయి చేసుకొని చూడండి. జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. ఇందులో ఆర్జీకర్ కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన పెద్ద తలకాల హస్తం ఉంది. వాళ్లకు ప్రభుత్వం కూడా సహకరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్లను తప్పించడానికి ప్రయత్నాలైతే చాలా గట్టిగా జరుగుతున్నాయనేది తెలిసిపోతుంది. 9 ఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటిదాకా పరిణామాలన్నిటినీ నేను మీకు సీన్ టు సీన్ ఒక ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు కేసులో ఎంత పెద్ద కుట్ర జరుగుతుందనేది మీకు కూడా అర్థమవుతుంది. అది 9 తెల్లవారుజాము 3 గంటలు. బాధితురాలు అప్పటికే 36 గంటల నుంచి కంటిన్యూగా డ్యూటీ చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి చెస్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్కు వెళ్లి పడుకుంది. తెల్లవారుజామున రక్తపు మడుగులో శవమై పడి ఉంది. బయటకు వచ్చిన ఫోటో చూస్తే ఆమెను ఎంతలా హింసించి చంపారో మీకు అర్థమైపోతుంది. కానీ పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఆమెది సూసైడ్ అని తేల్చారు. పేరెంట్స్కు ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, వెంటనే రావాలన్నారు. అమ్మాయి తండ్రిని బాడీని చూపించేందుకు తీసుకెళ్లి ఒక ఫోటో తీసుకునేందుకు అనుమతిచ్చారు. కూతుర్ని అలా చూసిన ఆ తండ్రి గుండె ఆగినంత పనైపోయింది. కూతురు రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె కాళ్లను 90 డిగ్రీస్లో విడిచేశారు. ఆమె కళ్ళల్లో నుంచి రక్తం, పెదాల్లో నుంచి రక్తం, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం, కళ్ళద్దాలు కళ్ళల్లో గుచ్చుకున్నాయి. కాళ్ళు చేతులపై తీవ్రమైన గాయాలు కనిపిస్తున్నాయి. మొహం, గొంతు మొత్తం కమిలిపోయి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే మన వెన్నెలు వణుకు పుడుతుంది. అరుపులు బయటకు రాకుండా ఆమె గొంతును గట్టిగా నొక్కేశారు. ఈ క్రమంలో ఆమె గొంతులోని ఎముక విరిగిపోయింది. 2 చేతుల వేళ్లు విరిగిపోయి ఉన్నాయి. మరోవైపు డాక్టర్ బాడీలో నుంచి 151 మిల్లీగ్రాముల సెమెన్ ఉందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. ఒక వ్యక్తి నుంచి 15 మిల్లీగ్రాముల సెమెన్ కంటే ఎక్కువ రిలీజ్ కాదు. ఖచ్చితంగా ఇది గ్యాంగ్ రేప్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులకు స్పాట్లో ఒక బ్లూటూత్ హెడ్సెట్ దొరికింది. కేసులో ఇదే కీలక ఎవిడెన్స్. సీసీ ఫుటేజ్లను పరిశీలించగా ఘటన జరిగిన రోజు సరిగ్గా 3 గంటల టైంలో నిందితుడు సంజయ్ రాజ్ సెమినార్ బిల్డింగ్లోకి వెళ్లడం, తిరిగి 5 గంటలకు మళ్లీ బయటకు రావడం రికార్డైంది. బ్లూటూత్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఆమెను దారుణంగా రేప్ చేసి చంపేశారని చూస్తేనే అర్థమైపోతున్నప్పుడు పోలీసులు సూసైడ్ అని ఎందుకు చెప్పారు? కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కూడా సూసైడ్ అని ఎందుకు చెప్పారు? ఉదయం 5 గంటలప్పుడు ఘటన జరిగితే పేరెంట్స్కు 11 గంటలకు ఎందుకు ఇన్ఫామ్ చేశారు? హాస్పిటల్కు వచ్చిన పేరెంట్స్కు బాడీని 3 గంటల తర్వాత ఎందుకు చూపించారు? వెంటనే ఎందుకు చూపించలేదు? ఘటన జరిగిన దగ్గరలో రెన్యోవేషన్ ఎందుకు చేపట్టారు? అంటే సాక్ష్యాలను ధ్వంసం చేయడానికే ఇలా చేశారా? ఇక మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, ఇతను జూనియర్ డాక్టర్ది సూసైడ్ అన్నారు. ఒంటరిగా ఉండడం ఆమె తప్పంటూ అవమానకరంగా మాట్లాడాడు. మరి ఆయన్ని ఇప్పటిదాకా ఎందుకు విచారించలేదు? ఆయన్ని రాజీనామాకు అనుమతి ఇవ్వకుండా వేరే కాలేజీకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారనేది తేలాల్సి ఉంది. గ్యాంగ్ రేప్ జరిగింది అనే దాన్ని పోస్ట్ మార్టం నివేదిక బలపరుస్తోంది. మరి ఇన్ని రోజులు అవుతున్నా కొత్త అరెస్ట్ ఎందుకు జరగలేదు? కనీసం అనుమానితులనైనా ఎందుకు అదుపులోకి తీసుకోలేదనేది పెద్ద క్వశ్చన్. అందుకే ఘటన జరిగి వారం గడిచినా ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో తల్లిదండ్రులు కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి కేసును సిబిఐకి బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పని ముందే ఎందుకు చేయలేదు? కోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మనం గమనించాలి. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని కాలేజ్ ఆవరణలో 14 రాత్రి విద్యార్థులంతా కలిసి ర్యాలీ తీస్తున్నారు. ఒక్కసారిగా 7,000 గుంపు వారిపై దాడికి దిగింది. వీరి దాడిలో చాలా మంది అమ్మాయిలకు గాయాలయ్యాయి. మీడియా పర్సన్స్ ని కూడా టార్గెట్ చేసి కొట్టారు. ఈ పని ఎవరు చేశారు? పోలీస్ అధికారులకు తెలియకుండానే అంతమంది ఒక్కసారిగా దాడి ఎలా చేయగలిగారు? బెదిరించో, భయపెట్టో, లేక చంపేసో కేసును క్లోజ్ చేయించాలని చూస్తున్నారు. ఎవరిని కాపాడాలని ఇదంతా చేస్తున్నారు? ఆ అవసరం ఎవరికిందనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇంతకీ రేప్ చేసింది ఒక్కడేనా లేక చాలా మంది ఉన్నారా? సంజయ్ రాయ్తో స్పాట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఆధారాలను ఇప్పటికే ధ్వంసం చేసేశారా? ఇన్వెస్టిగేషన్ చేయకుండానే మర్డర్ని సూసైడ్ అని ఎందుకు చెప్పారు? మర్డర్లో హాస్పిటల్ యాజమాన్య హస్తముందా? పోలీసులకు వెంటనే ఇన్ఫామ్ చేయకుండా ఆలస్యంగా ఎందుకు ఇన్ఫామ్ చేశారు? ప్రిన్సిపల్ను ఎందుకు విచారించలేదు అనే వాటిపై సిబిఐ విచారణ చేస్తుంది. ఇప్పటికే పలుమారు అనుమానితుల పేర్లను బాధిత తల్లిదండ్రులు కూడా సిబిఐకి అప్పగించారు. చూడాలి మరి ఏం జరగబోతుందో. దీని మీద మీ కమెంట్స్ ఏందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.